భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్ బాబు పార్థివ దేహాన్ని హకీంపేట్ కు తరలించారు. ఎయిర్పోర్ట్ లో సంతోష్ బాబు భౌతిక కాయానికి గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో పాటుగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం సంతోష్ బాబు పార్థివ దేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వందనం సమర్పించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా రోడ్డు మార్గంలో సంతోష్ పార్థివ దేహాన్ని సూర్యాపేటకు తరలించారు. जो कर्नल जी को है उसी का एक लाइन पर